వెల్కమ్ టు పానీ చాలా చాలా ఎక్కువ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అసలు ఇంత టేస్టీగా వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదండి జస్ట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది నా ఓన్ క్రియేటివిటీ కానీ చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా ఇలానే చేసుకోవాలి మసాలా కర్రీ అసలు అంత బాగుంది ఎగ్ పులా బాగుంది నార్మల్గా ఇలా బగారా రైస్ పలావ్ చేసుకున్నప్పుడు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను నేను ఎక్కువ చేయలేదనమాట ఎందుకంటే అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి జస్ట్ టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి ఫ్రై చేశాను అనమాట జస్ట్ మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఎగ్సే ఉన్నాయన్నప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా కొద్దిగా మగ్గనించాలి మెత్తపడాలన్నమాట మగ్గించుకోవాలి ఇవి కాస్త మెత్తపడ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఇంత టేస్టీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా చెప్తున్నాను మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇవి కొద్దిగా మెత్తపడిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్టోర్ ఉన్నది కాకుండా అప్పటికప్పుడు కచ్చా పచ్చగా తంచుకొని వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుందండి నేనైతే అలానే వేశాను అప్పటికప్పుడు దంచి వేశాను అనమాట రోల్లో చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇది కొంచెం ఈ వా వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు అనమాట అండి దీంట్లో పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి అంటే మరి ఎక్కువ స్పైస్ ఉంటే పిల్లలు తినలేరు అందుకని అలానే సాల్ట్ మీ రుచికి సరిపడా వేసేసుకోండి వేసేసుకొని ముందుగా వీటిని అన్నిటినీ చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం ఎగ్స్ మాత్రం ముందే బాయిల్ చేసి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను వీటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో నేను ఏం వేసానంటే చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా మనం హోమ్మేడ్ చికెన్ మసాలా ఉంటుంది కదా అన్ని ఇంట్లో వేసే తయారు చేసుకుంటాం దాన్ని వేసాక కొద్దిగా నేను ధనియా పౌడర్ కూడా వేసాను చికెన్ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంది అసలు ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా కూడా యాడ్ చేశాను చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ ఒకసారి టేస్ట్ చూసుకుందాం టేస్ట్ చూసుకొని మనం ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవి పీల్ చేసి వేసేసుకుందాం చూడండి టేస్ట్ చేస్తున్నాను కుత్త కొత్త కొత్త అని ఈ సూప్ ఉడికేటప్పుడు మనం ఎగ్స్ పొక్కు తీసేసి చక్కగా ఇందులో వేసేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక వన్ మినిట్ అలా ఉంచేసి అనమాట ఎగ్స్ ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఎగ్స్ వేసేసుకుందాం ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టి అన్నీ వేసేసుకొని ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఎగ్స్ వేసేసాక ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి చక్కగా మనకి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమేనండి వినండి నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మీరు తయారు చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం పానీ స్టార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్